నమస్తే ఆ నాగార్జున సాగర్ సంబంధించినటువంటి ఉప ఎన్నికలకు ఇప్పుడిప్పుడే ఎన్నికల వాతావరణం వేడి పెరుగుతుంది ఒకవైపు బయట వేడి తగ్గినా కూడా ఎన్నికల వాతావరణం వేడి ఇప్పుడే పెరుగుతుంది ముఖ్యమైనటువంటి నాయకులు కూడా ఇప్పుడే చేరుకుంటున్నారు కాబట్టి సహజంగా అన్ని పార్టీల వాళ్ళు మా గెలిపే ఉంటుంది ప్రచారం చేసుకుంటున్నారు నిన్నటి వరకు ఇక్కడ త్రిముఖ పోటీ ఉంటుంది మూడు పార్టీలు బలంగానే ఉన్నాయి ఇప్పుడు బీజేపీ కూడా పోటీలోకి వస్తుంది కాబట్టి మంచి ఓట్లు సాధిస్తున్నటువంటి అంశాలను చర్చలో జరుగుతున్నా కూడా మనకు ఒక ముఖ్యమైనటువంటి సర్వే సంబంధించిన ఒక సర్వే ఏజెన్సీ మనకు కొన్ని డీటెయిల్స్ పంపించింది అయితే ఏజెన్సీ వాళ్ళ పేరు చెప్పుకోవడానికి ఇష్టపడలేదు కాబట్టి చెప్తున్న ఇది ఆన్లైన్లో చేసినటువంటి సర్వే విధంగా ఆఫ్లైన్లో చేసినటువంటి సర్వే ప్రకారము ఆరు వేల శాంపిల్స్ తీసుకొని ఈ సర్వే చేశారు ఆ సర్వే డీటెయిల్స్ మనకు పంపించారు అధికార పార్టీకి అనుకున్నంత ఈజీగా లేదు అక్కడ నల్లేరు పైన నడక కాదు రెండు ఎమ్మెల్సీలు గెలిచినా కూడా అక్కడ ఇబ్బంది పడుతున్నది అధికార పార్టీ అనేటువంటిది ముఖ్యంగా ఈ సర్వే యొక్క సమాచారం కాంగ్రెస్ పార్టీ ఈజీగా లేదు జానారెడ్డి పైన సింపతి పెరిగింది ఈసారి గెలుస్తారు ఖచ్చితంగా అనేటువంటి సింపతి అయ్యో పాపం ఓడిపోయారు గతంలో పెద్ద మనిషి అనేటువంటి విషయాలు ఇట్లాంటివి అనేకమైనటువంటి ఉన్నాయి టిఆర్ఎస్ కు కొద్దిగా యాంటీ ఉన్నటువంటి ఓటు కూడా భారతీయ జనతా పార్టీ తీసుకోకుండా అది కాంగ్రెస్ వైపు మరలేటువంటి అవకాశం కనపడినట్టుగా తెలుస్తుంది మనకు కాంగ్రెస్ కు రెండు వేల రెండు వందల రెండు టిఆర్ఎస్ కు పదిహేడు వందల యాభై నాలుగు బీజేపీకి కేవలం తొమ్మిది వందల అరవై రెండు అంటే ఈ ఆరు వేలకు సంబంధించినటువంటి శాంపిల్స్ ఒక సర్వే ఇది ముందు చేసిన సర్వేలో ఈ విధంగా ఉంది ఇటీవల ఒక వారం నుంచి చేస్తున్నటువంటి సర్వే దాదాపు ఆరు వేల శాంపిల్స్ తీసుకున్నారు అక్కడ ఉన్నటువంటి అన్ని మండలాల్లో ఇందులో కాంగ్రెస్ కు మూడు వేల పద్నాలుగు ఓట్లు పడ్డాయి టిఆర్ఎస్ కు రెండు వేల నూట ముప్పై ఏడు ఓట్లు వచ్చాయి అదేవిధంగా బిజెపి ఆరు వందల ఇరవై నాలుగు ఓట్లు మాత్రమే సాధిస్తుండే దీన్ని బట్టి చూస్తే పోటా పోటీ వాతావరణం ఉంది ఒక ఒకటి రెండు శాతం ఓటింగు జానారెడ్డి కాంగ్రెస్ వైపే ఉంది కాబట్టే అక్కడ ఈ విషయాలు అధికారం ఉన్నటువంటి టిఆర్ఎస్ కి తెలుసు కాబట్టి ముఖ్యమంత్రికి తెలుసు కాబట్టి ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేయకూడదు ఇప్పుడు రెండు ఎమ్మెల్సీలు గెలిచిన తర్వాత నాగార్జున సాగు కూడా గెలవకపోతే ఇబ్బంది అవుతుంది అనేటువంటి అంశం సీఎంకి తెలుసు కాబట్టి ఇప్పుడు పద్నాలుగున వ్యూహం మార్చుకొని కేసీఆర్ వెళ్ళకూడదనుకున్నారు బై ఎలక్షన్ లో ఇప్పటికీ ఒక సభ కూడా అక్కడ పెట్టి వచ్చారు ఎన్నికల ప్రారంభోత్సవం కూడా ఎన్నికల ప్రచారాన్ని కూడా కేసీఆర్ఏ చేశారు కాబట్టి ఇప్పుడు అవసరం లేదనుకున్నా కూడా అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ మాత్రం అందుకు భిన్నంగా ఉంది కాంగ్రెస్ చాలా గట్టిగా ఉంది అనేటువంటి విషయం మాత్రం ఇక్కడ ఉన్నటువంటి సర్వే ద్వారా మనకు తెలుస్తుంది భారతీయ జనతా పార్టీకి రావాల్సినటువంటి ఓట్లు కూడా అంటే యాంటీ టిఆర్ఎస్ లేదంటే యాంటీ ఇన్కంబెన్సీ గవర్నమెంట్ ఉన్నటువంటి ఓటింగ్ కూడా కాంగ్రెస్ వైపే వెళ్ళేటువంటి అవకాశాలు ఉండడంతో ఒకటి రెండు శాతం ఓటింగ్ మాత్రం కాంగ్రెస్ కు అయితే అది టిఆర్ఎస్ అంటే టగ్ ఆఫ్ వార్ వచ్చినా కూడా రెండింటి మధ్యన పోటా పోటీ ఉన్నా కూడా ఒక రెండు మూడు వేల ఓట్లతో కాంగ్రెస్ బయటపడేటువంటి అవకాశం మాత్రం నిన్న మనకు వచ్చేటువంటి సమాచారం ఈ సర్వే నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ ఎందుకంటే ఇది దుబ్బాక జీహెచ్ఎంసీలు కూడా ఈ సర్వే సంస్థనే సర్వే చేసింది వాళ్ళు చెప్పినటువంటి విషయాలు అక్కడ స్పష్టంగా అట్లే వచ్చినాయి ఇది కూడా అదే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలు సీఎంకు సహజంగా ఇన్ఫ్లుయెన్స్ కానీ వాళ్ళు చేసుకున్న సర్వేలు వస్తుంది కాబట్టి పద్నాలుగో తారీఖు ఖచ్చితంగా ముఖ్యమంత్రి బహిరంగ సభ పెట్టి అక్కడ ఎన్నికల వాతావరణాన్ని టిఆర్ఎస్కి అనుకూలంగా మలుచుకునేటువంటి విషయాన్ని వారు పరిశీలి పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది అదేవిధంగా సహజంగా అధికార పార్టీకి ఇది కాంగ్రెస్ కొంత మేర ఎడ్జ్లో ఉన్నా కూడా అధికార పార్టీకి ఉన్నటువంటి చతురంగ బలాలు ఉంటాయి కాబట్టి చివరి రెండు రోజులు మాత్రం చాలా కీలకంగా మారింది ఆ రెండు రోజులు ఏ పార్టీ ఖచ్చితంగా ఓటు బ్యాంకును నిలబెట్టుకుంటుందో కింది మీదటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి